ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించి మరికాసేపట్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇప్పుడు ప్రస్తుతం పూజ అయితే కొనసాగుతుంది. ఉదయం 6:25 ఈ ప్రక్రియ ఏదైతే శోభాయాత్ర అయితే ప్రారంభం కావడం జరిగింది. శోభాయాత్ర ప్రారంభమైన దాదాపుగా 4-5 గంటల వరకు ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. వాస్తవానికి ముందుగానే ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించి ఇక్కడికి ట్యాంక్ బండ్ వద్ద చేరుకుంటుందని భావించినప్పటికి కూడా ముఖ్యమంత్రి రావడంతో దాదాపుగా 40 నిమిషాలు ఆలస్యం కావడం జరిగింది. దీంతోనే కాస్త ఆలస్యంగా అయితే కొనసాగుతుంది. వాస్తవానికి అనుకున్న సమయం 1 గంటకల్లా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ ఘననాథుడి నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు అయితే భావించడం జరిగింది. ఇందులో భాగంగానే సిపి ఆనంద్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. 1 గంట నుంచి 2 గంటల మధ్య ఖచ్చితంగా ఖైరతాబాద్ ఘననాథుడి నిమజ్జనం పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఘననాథుడికి చివరి పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ పూజలు జరిగిన తర్వాత ఇప్పటికే ఆల్రెడీ బిల్డింగ్కి సంబంధించిన పనులు పూర్తి కావడం జరిగింది. ఆల్రెడీ క్రేన్ ఏదైతే జర్మనీకి సంబంధించిన క్రేన్ ఉందో, జర్మనీ టెక్నాలజీతో క్రేన్ ఉందో, ఆ క్రేన్ ఇప్పటికే మొత్తం కూడా అన్ని వైపులా కూడా పూర్తి స్థాయి ఫిట్టింగ్స్ని కూడా చేయడం జరిగింది. ఈ పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా విగ్రహాన్ని అయితే తీసి హుస్సేన్ సాగర్లో మనకి ఏదైతే గంగమ్మ ఒళ్ళోకి అయితే వేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా రావడం జరిగింది. దాదాపుగా మొత్తం ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో, ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది జనాలతో. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి అయితే వాళ్ళంతా కూడా రావడం జరిగింది. మరోవైపు ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా మనం చూసుకుంటే దాదాపుగా 70 అడుగుల ఎత్తైన ఘననాథుడు ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమైతే ఇచ్చాడు. అదే సమయంలో ఈసారి ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 35 లక్షల మంది భక్తులు ఈసారి ఖైరతాబాద్ ఘననాథుడిని దర్శించుకుంటే ఒక సందర్భంలో భక్తుల తాకిడిని రద్దీని తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా భక్తుల దర్శనానికి క్లోజ్ చేయడం జరిగింది. వాస్తవానికి సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తుల దర్శనాన్ని నిలిపేయాలని మొదట భావించినప్పటికీ కూడా ఆ భక్తుల రద్దీ మరీ విపరీతంగా పెరిగిపోవడంతో ఆదివారం సాయంత్రం నుంచే మొత్తం కూడా అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు అన్నిటి కూడా నిలిపివేయడం జరిగింది. దర్శనాలు నిలిపివేసిన తర్వాత మొత్తం కూడా కర్ర పనులు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా కూడా తొలగిస్తూ వచ్చారు. ఆ తర్వాత వెల్డింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. సోమవారం 9:35 సమయంలో కలశాన్ని కదపడం జరిగింది. వాస్తవానికి మంగళవారం రోజు కదపకూడదు కాబట్టి సోమవారం రోజు కలశాన్ని అయితే కదపడం జరిగింది. కలశాన్ని కదిపిన తర్వాత వెల్డింగ్ పనులు అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే మిగతా ప్రక్రియ ఉంటుందో, అంటే భారీ టస్కర్ ఉంటుందో, ఆ భారీ టస్కర్ని తీసుకురావడం, ఆ టస్కర్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని మీదకి ఖైరతాబాద్ ఘననాథుడిని పైకి ఎక్కించడం, ఆ తర్వాత అక్కడ మరొకసారి వెల్డింగ్ చేసి అక్కడి నుంచి కూడా శోభాయాత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది. మొత్తం కూడా అసలు ఈ ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలు ఇసకేస్తే రాలనంత భక్త జనంతో మొత్తం కూడా నిండిపోవడం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం జరిగింది. వాస్తవానికి గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలోనే మొత్తం కూడా ఒకవైపు మొత్తం కూడా ఇటు మీడియా ప్రతినిధులకి పోలీసులకి ఏర్పాటు చేశారు, మరోవైపు కంచె మొత్తాన్ని ఏర్పాటు చేసి రోడ్డుకి అవతల వైపు మొత్తాన్ని కూడా భక్తుల్ని అనుమతించే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల మేర మొత్తం కూడా భక్తులతోనే ఈ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయింది. ఖైరతాబాద్ ఘననాథుడు నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గంగమ్మ ఒడిలోకి పంపించే ప్రతి క్షణాన్ని తమ మదిలో దాచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకనే తమ సెల్ ఫోన్లు ఏవైతే తెచ్చుకోవడం జరిగింది దాంట్లోనే వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించి నిమజ్జన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపుగా 1:40 నుంచి 45 నిమిషాలలోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎంతో శ్రమ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. అయితే ఇక్కడ ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించి మొదటిసారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారికంగా బయటకైతే ప్రకటించడం జరిగింది. దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం 70 లక్షల రూపాయలు హుండీల రూపంలోనే రావడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన యాడ్స్ రూపంలో ఎంత వచ్చాయి అనేది ఇంకా వివరించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ గూగుల్ పే ఫోన్పే ఏదైతే ఆన్లైన్ ఉంటాయో ఆన్లైన్కి సంబంధించి కోటి 50 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందనేది కమిటీ అయితే అంచనా వేస్తుంది. దీనికి సంబంధించిన
అధికారికంగా కూడా రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియను మనం చూడవచ్చు. పూజ దాదాపుగా చివరికైతే చేరుకోవడం జరిగింది. దాదాపుగా 11 రోజుల పాటు పూజలు చేసి ఆ తర్వాత ఖైరతాబాద్ గణనాథుని గంగమౌళిలో చేరుస్తారు. దీని వెనుక దాదాపుగా 70 రోజుల కృషి 90 రోజుల్లోనే సూచించడం జరిగింది. ప్రతి ఏడాది కూడా 90 రోజుల్లో ఖైరతాబాద్ గణనాథుని సిద్ధం చేస్తా. ఈ ఏడాది మాత్రం ఆలస్యమైనప్పటికీ కూడా రెండు కమిటీలను కూడా ఒక తాటి మీదకి ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకురావడం. ఈసారి ప్రత్యేకత ఖచ్చితంగా చెప్పాల్సిన విషయంలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుకు సంబంధించిన ప్రత్యేకత విషయంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. చూడండి, ఈ పబ్లిక్ స్టార్ట్ వచ్చిందా మీద